కర్నూలు నగరంలోని అరోరా నగర్లో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు గత కొన్ని సంవత్సరాలుగా పరియదాబి అనే మహిళ అరోరా నగర్లో నివాసం ఉంటుంది. ఆమె సమీపంలోని విజ్ఞాన మందిర్, ఆంధ్రా బ్యాంకులో స్వీపర్గా విధులు నిర్వర్తిస్తూ ఉంది. సోమవారం ఉదయం 8 గంటలైనా విధులకు రాకపోవడంతో బ్యాంక్ అటెండర్ ఆమెను పిలవడానికి అరోరా నగర్లోని ఆమె ఇంటికి వెళ్లగా అప్పటికే ఫరీదాబీ మృతి చెంది ఉంది. దీంతో బ్యాంక్ అటెండర్ అబ్బాస్ నగర్లో ఉండే ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించగా పట్టణ సీఏ పార్థసారథి సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిసరాలను పరిశీలించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలియజేశారు. నిన్న 4 o'clock వచ్చినారా మా ఇంటికి? వచ్చి బాగానే ఉన్నాయా? ఏం ప్రాబ్లం లేవు? ఫంక్షన్కి పోయి వచ్చినారా? మళ్ళీ సాయంత్రం మా వాళ్ళు చిన్న కొడుకు 6 o'clock ఎట్లా వచ్చి సాయంత్రం 11 o'clock పోయినారా? 11 వరకు బాగానే డిన్నర్ చేసి పండుకున్నారా? బాగా ఆడుకున్నారా? అంతటితో బాగా కలిసి ఉన్నారా సార్? మళ్ళీ వాళ్ళు పోయిన తర్వాత కొంచెం కొడుకు కోసం ఏడ్చినారా? కొడుకుకి కొంచెం హెల్త్ బాగలేదు కాబట్టి ఏడ్చినారా? అది టెన్షన్ పడి మళ్ళీ 2 o'clock వరకు ఫోన్లో మా పిల్లలతో చూస్తున్నారా? చూసిన తర్వాత కొంచెం పండుకున్నారు. మళ్ళీ పొద్దున్న 5 o'clock లేచి అజా అవుతుంది. నేను పండుకున్న తర్వాత నమాజ్ చేసిన తర్వాత పోతామా? పొద్దున్న నాకు ఆఫీస్ పోవాలా? మళ్ళీ స్నానం చేయాలా? ఇంకా ఏమంటే కసువు అన్ని పని ఉందిమా? నేను ఇప్పుడు పండుకుంటే నేను తొందరగా లేను. 8 o'clock బ్యాంక్ దగ్గర ఉన్నానంటే నేను 5:30 ఎట్లా నమాజ్ చేసిన తర్వాత వచ్చి విసిపెట్టి పోయినారు అంతే. మాకు 11:30 to 12 ఫోన్ వచ్చిన, ఇంకా ఏం లేవు. నా పేరు హసీనా. మీ మదర్ ఫరీదాబీ, బ్యాంక్ ఎంప్లాయ్. ఏ బ్యాంక్ లో? ఆంధ్రా బ్యాంక్. ఎక్కడ చేస్తారు? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? అమ్మ నా 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఏం జరిగింది అసలు? ఏం జరిగిందమ్మా? అమ్మ నాకు తెలియదు సార్, ఏం జరిగిందో తెలియదు. ఉదయం వచ్చింది, వచ్చి చూసే లోపల బెడ్ మీద పడి ఉంది అమ్మ. ఎవరో కొట్టి అమ్మకు పడేసినట్లు ఉంది. చేతికి మొత్తం గాయాలైనాయి, చేతికి గాజులు మొత్తం పగిలి ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.